నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు జర్పీ హైస్కూల్లో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ గోపి, డాక్టర్లు ప్రతిమ, శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంపులు, డాక్టర్లు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అధికారులు క్యాంపులో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వివిధ రకాల హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. క్యాంపులో హెల్ప్ డెస్క్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గోపి మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సురక్ష క్యాంపులో స్పెషలిస్ట్ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, దేవ సహాయం, అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 450 మంది పేషెంట్స్ని ఈరోజు ఓపీ చూడడం జరుగుతుంది. సో క్లస్టర్ వైజ్ కేస్ షీట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే సిస్టమేటిక్గా ఏదైతే డెస్క్లు ఉన్నాయో ఈ 13 డెస్క్లను ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేసి సవ్యంగా జరిగే విధంగా వీళ్ళకి అన్ని ఆరోగ్య సేవలు అందే విధంగా 5 మంది డాక్టర్లను ఏర్పాటు చేసి వీళ్ళకి అన్ని రకాల టెస్టులు చేసి అన్ని రకాల మెడిసిన్స్ ఇచ్చి పంపడం జరుగుతుంది. కాబట్టి మండలంలో ఇతర గ్రామ పంచాయతీల్లో ప్రజలందరూ కూడా ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను.